అస్మద్గురుభ్యో నమ హర హర మహాదేవ అంటూ పదకొండవ రోజు పారాయణంలోకి వద్దాం నిన్నటి రోజున పురంజైనికి కాంబోజరాజుకి మధ్య గొడవ ప్రారంభమైంది కదా ఆ యుద్ధం యొక్క వర్ణన అత్రి మహర్షి ఇలా చెప్తున్నారు అత్రి ఉవాచ అగస్త్య సాధారణమైన గొడవగా ప్రారంభమైనటువంటి ఆ యుద్ధము ఒక మహాయుద్ధముగా పరిణమించింది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుద్దులతో ఇనుపకట్ల తాడి కర్రలతో ఖడ్గ పట్టిన ముసల సోల బల్లాతక తోమర కుంభ కొఠారాధ్యాయుధాలతో అంటే చేతికి ఏది అందితే అది అది గదల కానివ్వండి సోలము లేకపోతే ఖడ్గము ఏది ఏది ఉంటే అది దాంతో పట్టుకుని ఘోరముగా యుద్ధం చేశారు ఆ సమరంలో సామంతరాజు అయినటువంటి కాంబోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును జెండాను రథాన్ని కోలగొట్టాడు అనంతరము ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుణ్ణి గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను అంటే పదునుగా ఉండేటటువంటి పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతోంది తన వక్షస్థలంలో గుర్చుకున్నటువంటి బాణాలను పెరికి తీసి ఆ కాంభోజ మహారాజ్ ఇలా అన్నాడు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాలు నీకే ఇచ్చేస్తున్నాను తీసుకో అంటూ వాణినే తన వెంట సంధించి పురంజయని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయుని సారథుని చంపేశాయి ధనుస్సును మొక్క మొక్కలు చేశాయి పురంజీని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాపతి ఇరవై రెక్కల బాణాలను వెంట సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి అంటే చెవి వరకు లాగి కాంభోజిని పైకి వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చిల్లాడు దానితో యుద్ధం మరింత భయంకరమైంది తెగిన తొండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు అంటే రథాల నుంచి విడిపడిపోయే రథచక్రాలు దొలిపోతున్నాయన్నమాట కాల్బంటుల కళేబరాలతో కథనరంగం అంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్తము అక్కడ కాలువలు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మియైన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి పురంజయుడు ఆ సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంటే ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నాడో క్రమక్రమంగా అప్పటి వరకు సంపాదించుకున్నటువంటి అన్ని రకాల పుణ్యాలు పోయాయి పోవడంతో పరాజయం అతనికి వరించిందనమాట శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు ఆ అంతఃపురంలోకి వచ్చి ఇలా అంటాడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక కనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పువ్వులను సేకరించి హరియంద మోకరెల్లి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ అనేటటువంటి నామాలతో మేళతాళాలతో పాడు అంటే నామ సంకీర్తన చెయ్యి అని చెప్తున్నారు ఆ పాటలతో పరవసుడవై హరిముందు నర్తించు అంటే నాట్యం చెయ్యి అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కానీ కాదు సుమా మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మ ఫలం తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి ఓ పరంజయ శోకాన్ని వదిలే భక్తితో శ్రీహరిని సేవించు కలత మాను కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లు తీరుతాయి నా మాటలను విశ్వసించు అంటున్నాడు ఏకోవసాధ్యాయ సమాప్త అంటే ఇరవై ఒకటో అధ్యాయం అయిపోయింది రెండవ నాటి యుద్ధంలోనికి ప్రవేశిద్దాం ఇరవై రెండవ అధ్యాయం పురంజైన్ విజయం అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగారు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడి తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశ ఉపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై అంటే ఇంకా మిగిలి ఉన్న సైన్యంతో నిన్న హతులైపోగా మిగిలి ఉన్న సైన్యంతో యుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు ఈ టంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే సైనికులతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడ గమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రురాజుల యొక్క శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంభోజుల గుర్రాలు కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికోటం యొక్క పదాతి బలాలు దైవకృప ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడు పరాక్రమానికి గుండె లవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు కూడా మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడనమాట అంటే మనకి దైవబలం ఉన్నంతసేపు ఏ శత్రువు మనల్ని ఏం చేయలేరు మనకి ఏ దైవ లేదనుకోండి అప్పుడు మన పక్కన ఉన్నటువంటి మిత్రుడే మనకి శత్రువు అయిపోతాడు దేనికైనా దైవబలమే ప్రధానము ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యము అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అంటే ఇలా చిటికేస్తే చాలు పోతాయి అన్నమాట అగస్త్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణాశక్తి శక్తి అంటే కార్తీక వ్రతం చెయ్యాలనే ఆసక్తి కలిగి ఉండాలి చేయగలిగే శక్తి సామర్థ్యాలు కూడా కలగడం ఇంకా కష్టం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవ ఉత్తములుగా పరిగణింపబడతారు శూద్రులు అంటే ఇక్కడ ఎవరైతే ఎటువంటి దైవారాధనలు చెయ్యరో వాళ్ళు అని అర్థమంతే వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మడాలు లేనని గుర్తించు ఎంతటి బ్రాహ్మలైనా సరే ఇలాంటి కార్తీక వ్రతాచరణ చేయలేకపోతే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అనమాట ఇక వేదవేత్త అయి హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వాని ఎందు సాక్షాత్తు ఆ విష్ణువే నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలన్న కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అంటున్నారు మహర్షి అగస్త్య స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరి పూజాసత్తుడే ఉంటేనే ముక్తి భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము రహస్యము సర్వవ్రతోత్తమోత్తమము అయినటువంటి ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసము కార్తీక మహత్యాన్ని అయినా సరే మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్తపూర్వకమైనటువంటి అంటే చాలా మహిమాన్వితమైనటువంటి ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా ఇప్పుడు ఇరవై మూడో అధ్యాయం పురంజయనికి మోక్షం ఎలా వచ్చిందో చూద్దాం హే అత్రిమునీంద్ర విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని అగస్య మహర్షి కోరడంతో అత్రిమహర్షి ఇలా చెప్పసాగారు భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలోని ఇంద్రునివలే తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలో దుష్టభావాలను విసర్జించి సత్య శౌచపాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణలు అన్నీ చేస్తూ ప్రతి సంవత్సరము కూడా కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై హరిషడ్వర్గాలని జయించి పరమ పరమవైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో ఏ తీర్థాలలో విష్ణువుని ఏ ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంటే ఆర్తి అనమాట ఆ ఫలనక్షేత్రంలో ఫలన తీర్థంలో విష్ణువు చాలా మహిమగల అక్కడ విష్ణు నర్చించాలి ఎక్కడ ఎక్కడ వెళ్ళాలి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని ఆతృత ఎంతసేపు అదే ఆశ అనమాట విష్ణువుని ఎలాగ పూజించాలి అని అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును అర్చించు కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలన అంతా కూడా మంత్రులకు అప్పగించేసి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ అంటే మధ్యలో బ్రేక్ జర్నీ అనమాట అంటాం కదా అట్లాగా కావేరీ మధ్యంగతమైన భూలోకవైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని మళ్ళా అయోధ్యను చేరుకున్నాడు అనంతరము ధర్మకామం వల్ల సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్ళు సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠంలో చేరుకున్నాడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు సమాప్తం పదకొండవ రోజు నాటి పారాయణం సమాప్తం హర హర మహాదేవ శంభో శంకర స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషాహ్రాహ్మణేభ్య సుబ్మస్తం లోకాసమస్తాసు హరి ఓం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ బాటన్ నేనొక్కడం మర్చిపోకండి స్వస్తి